సెన్సేషనల్ కలెక్షన్లతో దూసుకుపోతున్న కార్తికేయుడు సినిమా 5 రోజుల్లో అద్భుతమైన లాభాలను సొంతం చేసుకొని దుమ్ము దులిపేయగా 6వ రోజు మరో వర్గీయ టెస్ట్ లోకి ఎంటర్ అయ్యింది. కానీ నార్త్ సైడ్ మాత్రం కృష్ణాష్టమి పాక్షిక హాలిడే అక్కడక్కడ సినిమాకు కలిసి వచ్చిందని చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో సినిమా మరోసారి 30-35% వరకు డ్రాప్స్ ను ఓవరాల్ గా సొంతం చేసుకుంది. కానీ చాలా సెంటర్స్ లో సినిమాకు మంచి ఆక్యుపెన్సీ రన్ అవుతూ ఉండటంతో ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో అటు ఇటుగా సినిమా 1.3 కోట్ల రేంజ్ లో షేర్ ను సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇక హిందీలో సినిమా బాక్సాఫీస్ దగ్గర 5 రోజులు పూర్తయిన తర్వాత ఆల్మోస్ట్ 3.7 కోట్లకు పైగా నెట్ బస్సులను సొంతం చేసుకోగా ఈ రోజు రెట్టించిన జోరు చూపెట్టి మంచి బస్సులను సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. దాంతో పాటు ఓవర్సీస్ లో కూడా సినిమా మంచి హోల్డ్ తో 7 లక్షలకు పైగా డాలర్స్ ను సొంతం చేసుకుని 1 మిలియన్ మార్క్ వైపు దూసుకుపోతూ ఉండగా 6వ రోజు టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర 2.5 కోట్లకు అటు ఇటుగా షేర్ ను సొంతం చేసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇది నిజంగానే ఎక్సలెంట్ హోల్డ్ అని చెప్పవచ్చు. బాక్సాఫీస్ దగ్గర అనుకున్న అంచనాలకు మించి వసూలను సినిమా సాధించగలిగితే ఖచ్చితంగా మరింత భారీ లాంగ్ రన్ సినిమా సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంటుంది. ఇక బాక్సాఫీస్ దగ్గర మొత్తం మీద సినిమా 6 రోజులకు గాను సాధించే అఫీషియల్ కలెక్షన్ల వివరాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.